నిన్న మొన్న నరేంద్ర మోడీకి కూడా భయం పట్టుకుంది. గాంధీ ఫ్యామిలీని చూస్తేనే ఆయనకు కూడా లాగు నడుస్తున్నట్టుంది. ఎక్కడిదో మూత పడ్డే కేసు, ఎంకట్కో తప్పుడు కేసు పెట్టారు, తప్పైందని ముక్కు చెంపలు వేసుకొని ఆ కేసు మూసేసారు. మళ్ళీ నిన్న మొన్న కొత్త అధికారి వచ్చిందని కేసు మళ్ళీ తెరిచి ఈడీ నోటీసులు ఇచ్చారు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి. వాళ్ళకి ఆస్తులు తక్కువ నానే, వాళ్ళు ఎవరి దగ్గర నన్ను చేయి ఆపేటోళ్ళేనా? వాళ్ళకు ఒకవేళ ఒక 100 కోట్లు అవసరం ఉందనుకో, నాలాగటోనికి శివలో చెప్పినా మన ప్రతి కార్యకర్త ఒక్కొక్క రూపాయి జమ అయితే తెలంగాణలో 100 కోట్లు అయితే అవునా? వాళ్ళకి ఎవరి సొమ్మను గుంజుకునే అవసరం ఉందా? వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి 13 తారీఖు నాడు ఈడీ ఆఫీస్కు రమ్మని, రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్కు రమ్మను. ఆయన అంటే వయసులో ఉన్నాడు పిల్లగాడు, ఏడికైనా పోతాడు, అవసరమైతే ఎక్కి గోడలు దుంపుతాడు. కానీ సోనియా గాంధీ గారిని కూడా, పెద్ద మనిషిని 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వస్తే తీసుకోలేదు, రాష్ట్రపతి అవకాశం వస్తే తీసుకోలేదు, మేధావులను చదువుకున్నోళ్లను పేదోళ్లను ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను రాష్ట్రపతులను చేసి ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, ఏ దేశంలో పుట్టినా ఈ దేశంలో కోడలికి వచ్చి ఆ కుటుంబ గౌరవాన్ని దేశ గౌరవాన్ని తల నిండా కొంగు కప్పుకొని కుటుంబ గౌరవాన్ని దేశ గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టిన సోనియా గాంధీ గారిని ఇవాళ ఈడీ ఆఫీస్కి మునానా కొడుకులు పిలిచి సోనియా గాంధీ గారిని అవమానించాలని కుట్ర చేస్తుండ్రు. ఆ కుట్రకు కుక్క కాటుకు చెప్పు దెబ్బని ఎడమకాలు చెప్పు తీసుకొని బీజేపీలను కొట్టాల్సిన అవసరం ఉంది. 13 తారీఖు నాడు ఏదైతే ఉన్నదో, నక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ గారి బొమ్మ నుంచి ఈడీ ఆఫీస్ బషీర్బాగ్ చౌరస్తలు ఉన్నది, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం దొక్కాల్సిన అవసరం ఉన్నది. బిడ్డ మోడీ గుర్తుపెట్టుకో, గాంధీ కుటుంబం మీద ఈగ వాలిన నీ అంతుదేలుస్తామని చెప్పాల్సిన బాధ్యత, హెచ్చరించాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. 10 గడ్డ మీద నుంచి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను పిలిపిస్తున్నా, వేలాదిగా తరలిరాండి నక్లెస్ రోడ్డుకి, ఇందిరాగాంధీ దగ్గర ఒట్టేద్దాం, గాంధీ కుటుంబం మీద ఈగ వాలినా కూడా అంతుదేలుస్తామని చెప్పి 13 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు వేలాది మంది తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తున్నా. అక్కడి నుంచి బషీర్బాగ్ చౌరస్తలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందర రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈడీ డైరెక్టర్ దగ్గరికి పోయి ఆయన బయటికి వచ్చే వరకు ఈ హైదరాబాద్ లో ఉండే ఈడీ ఆఫీస్ ముందరనే కూర్చుంటాం, రాహుల్ గాంధీ మళ్ళా ఇంటికి పోయే వరకు ఈడీ ఆఫీస్ ముందు నుంచి కదిలేదు లేదు, ఈడీ ఆఫీస్ల నుంచి ఎవడు బయటికి పోయేది లేదు, అందరం కలిసి అక్కడ కూర్చుందాం. వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ కు 13 తారీఖు రోజు పొద్దున సర్ది కట్టుకొని తరలి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, కార్యకర్తలారా ఎవరిని బండాడగకండి, తల 500 లేసుకుంటే 10 మంది కలిస్తే 5000 అవుతాయి, బండి వస్తుంది, తువ్వ ఖర్చులకు వస్తాయి, ఇంత ఇంట్లో తినొచ్చినాం అంటే రాత్రి వరకు మళ్ళీ తినకపోయినా నడుస్తాం, మనం అందరం వయసులు ఉన్నాం, నేను పొద్దున తింటే మళ్ళీ రాత్రి వరకు తినాలని ఆలోచన చేయను, బయటకు పోయినప్పుడు అందరితో కలిసి తిరుగుతుంటామని. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీస్కు పిలిస్తే అడిగేటోడు లేడు, మమ్మల్ని ఎవడు కడిగేటోడు లేడని. బిడ్డ తెలంగాణలో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీలను చొక్కా పట్టుకొని రోడ్డు మీద ఇడ్చుకొస్తాం, ఈడీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కాదు, సిబిఐ కాదు, దాని అమ్మ మొగుడు ఉన్న అంతర్జాతీయ సంస్థను తెచ్చుకున్న గాంధీ కుటుంబం ఎంతక కూడా వీకలేదు, లక్షలాది మంది కార్యకర్తలు మేము గాంధీ కుటుంబానికి అండగా నిలబడతాం. 13 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ దగ్గర చూపిస్తాం, అక్కడి నుంచి ఈడీ ఆఫీస్ దగ్గరికి పోదాం. ఏ రకంగా గాంధీ కుటుంబాన్ని వీళ్ళు వేధిస్తారో, ఇన్ని త్యాగాలు చేసిన కుటుంబాలను అవమానించాలని కుట్ర చేస్తున్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం, ఈ దేశం కోసం ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిన కుటుంబం, ఈ పేదోళ్ల కోసం ఇవాళ కూడా 75 ఏళ్ల వయసులో ఒక తల్లిగా ఒక కుటుంబ పెద్దగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చినా కూడా ఈ దేశ ప్రజల కష్టాలలో ఉన్నారని వాళ్ళకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా సోనియా గాంధీ గారిని అవమానించాలని కుట్ర చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉన్నది. ఇవాళ ఈ పరిగి గడ్డ మీద నుంచి రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు, ఇవాళ 11 తారీఖు 13 తారీఖు నాడే కార్యక్రమం ఉంది కాబట్టి ఇదే పిలుపుగా తీసుకోండి, ఇదే ఆహ్వానంగా తీసుకోండి, ఇదే కాంగ్రెస్ పార్టీ పౌరుషాన్ని ప్రదర్శించడానికి అవకాశంగా తీసుకోండి. గాంధీ కుటుంబం వైపు ఎవ్వడు కన్నెత్తి చూసినా వాళ్ళని ఏదన్నా అవమానించాలని చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటామని చెప్పి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉంది.
మీరందరు కూడా 13 నాడు ఉదయం 10 నెక్లెస్ రోడ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. అందరికి 10 నేను అక్కడనే ఉంటా, మీరు అందరు కూడా అక్కడికి రావాలి. ఈ పిలుపు పరిగికే కాదు, కొడంగల్కు, వికారాబాద్కు, తాండూరుకు, చేవెలకు, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఉండే ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి నేను పిలిపిస్తున్నా. ఖాళీ మన బూత్ ఎన్రోలర్ చూస్తే కూడా 40,000 మంది అవుతారు. అందరినీ తరలి రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఇప్పుడు వరుసగా లైన్లో ఈ కార్డులు ఇస్తాం. హడావిడి చేయకండి. ఒక 15 అయితే కార్యక్రమం సజావుగా ఇంత క్రమశిక్షణతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిండు. ఒక్క 15 ఆగితే మీ కార్డు మీ చేతికి ఇస్తాం. మీ కార్డు తీసుకుని గ్రామాలలో పంచాయతీ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.